జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం విజయవాడ ప్రెసిడెంట్గా అయితే ఈరోజే బాధ్యతలు తీసుకున్న మహాంతి వాసుకరితో అయితే చెప్పండి చెప్పనన్న బాధ్యతలు మీకు అప్పగించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు విజయవాడలో చేయబోతూ ఉన్నారు అసలు ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో ఎంతమంది తూర్పు కాపులు ఉన్నారు వాళ్ళతో మీరు ఎలా ఇంట్రాక్షన్ కాబోతున్నారు అందరికీ నమస్కారం నా పేరు మహాంతి వాసుదేవరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం సిటీ ప్రెసిడెంట్గా నేను ప్రధాన కార్యదర్శిగా నడిమింటి రమణ అధికారిగా ఎలకల శ్రీనివాసుని ఈరోజు మాకు ఈ పదవులు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు పిసిన్ చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే ఈరోజు నుంచి తూర్పుకాపు సంక్షేమ సంఘం ద్వారా ముఖ్యంగా ఓబీసీ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము రోజున ఒక సందేశాన్ని వదలుచుకున్నాం అదేంటంటే వాటిపై అవగాహన సదస్సులు ప్రతి ఈ మూడు నియోజకవర్గాలని కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మేము పాంప్లెట్ల ద్వారా ఓన్లీ నోటు మార్ట్ ద్వారా చెప్పేసేసి వెళ్ళే పద్ధతి కాకుండా వాటి వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఓబీసీ సర్టిఫికేట్ లేక జరుగుతున్నటువంటి నష్టాన్ని ముందుగా విద్యార్థులకు వివరించి ఆ విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కూడా వివరిస్తే ఎందుకంటే విద్యార్థులకు చెప్పాలి విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ వారి తల్లిదండ్రులు కొంతమంది చదువుకోవడం లేదు చదువుకున్న చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా అటు నుంచి వచ్చి ఇక్కడ కష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా ముఠా పని చేసుకోవడం పళ్ళు కాయలు అమ్ముకోవడం ఏదో హోటల్లో పనిచేసిన వాళ్ళే ఎక్కువ అధికంగా ఉన్నటువంటి వారి పిల్లలు ఈ రోజున టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుకుంటున్నారు వాళ్ళకి ముందు పిల్లలకి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు చెప్పుకోవాలని చెప్పేసి మేము ఆ కార్యక్రమం ఈ క కొన్ని డేట్లు అనుకుంటున్నాం ఆ డేట్లు ఒక డేట్ త్వరలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఆ మీ ఫస్ట్ మీటింగ్ పెట్టి అవగాహన సదస్సు అవగాహన ఏంటంటే మీరు తెలుసుకోండి ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే మీ పిల్లలు ఐఐటి కానీ నేటి కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లేక నష్టపో రాక నష్టపోతారు ఓబీసీ లేకపోతే అనేదే ముఖ్యంగా అదే కాన్సెప్ట్తో మేము వెళ్ళదలుచుకున్నాం అట్లాగే ప్రభుత్వ పథకాలు ఎన్నందుతున్నాయన్నా చాలా మంది మా వాళ్ళు పేదవాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నటువంటి విషయాలను కూడా మేము వారి దృష్టికి వారి దృష్టి ద్వారా మేము తెలుసుకొని మేము ప్రభుత్వాలకు అందజేసి వారికి కూడా వారికి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ప్రాంతం మారినంత కులం క్వశ్చన్ దీనికి ఇప్పుడు నేను ప్రస్తుతం నివసిస్తున్నది విజయవాడ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో నివసిస్తూ ఉన్నా నేను పుట్టింది ఇక్కడ శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం ఒకే రాష్ట్రం జిల్లాలు మారామంతే పని రాష్ట్రం మారలా రాష్ట్రం మారితే మార్చుకోవచ్చు బీసీలు మార్చుకుంటారా ఓసీలు ఉంటారో అది వాళ్ళ ఇష్టం కానీ మేము ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నాం పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకు తిరిగి కోసం వచ్చినటువంటి మమ్మల్ని మీరు ఓబీసీలోంచి ఎట్లా తీస్తారని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ప్రాంతం మారితే కులం మారిపోద్దని అని మరి అదే మేము అడుగుతున్నాం అలా మారుతుందా ఎవరికైనా వర్తిస్తుందా ఎక్కడో ఉన్నటువంటి ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు ఓబీసీ అయ్యారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చి బతుకుతున్న యాదవ్ గారు కూడా ఓబీసీ అయ్యారు మేము ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి మేము ఎందుకు కావట్లేదు మీకు ఎందుకు ఇంత వివక్ష అంటే వేరే వాళ్ళని అంటున్నాను మీరేం తప్పుగా అనుకోవద్దు కంపారిజన్ చేయాలి కొన్ని 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 విషయాలు కంపేరీ చేయాలి అలాగని వాళ్ళకి వ్యతిరేకం మేము వ్యతిరేకం కాదు మేము ఒకే రాష్ట్రంలో ఉన్నటువంటి మేము ఏమి అన్యాయం చేస్తాం మీకు అని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో తీసినటువంటి ఈ రిజర్వేషను రద్దు రద్దు ఓబీసీ రద్దు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి వారు ఇప్పటికొచ్చి దీంట్లో ముఖ్యంగా మా తప్పు కూడా వందకి నూట యాభై శాతం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా మేమే కానివ్వండి మేము మిగతా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల నాయకత్వానికి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజు పది రెండు వేల పదిహేడులో తీస్తే ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీదకి వచ్చి అడిగిన పరిస్థితి లేదు అదే రోజు రోడ్డు మీద ఎక్కి అడిగి ఉంటే ఈ చైతన్యం లేక అదే చైతన్యాన్ని మేము ఈరోజు పాంప్లైట్ల ద్వారా రేపు తీసుకెళ్ళి విద్యార్థులు విద్యార్థులకు అందరికీ కూడా అవగాహన సదస్సులు పెట్టి అందరినీ మేల్కొల్పాలని చెప్పేసి మా కమిటీ ద్వారా నిర్ణయించి తీసుకోవడం అంటే ఎందుకని కేవలం ఎవరికి జరిగిన అన్యాయం కేవలం తూర్పు ఎందుకు జరిగిందంటే ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక జనభావం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చాము కొందరు భయంతో అమ్మ మేము అక్కడ అక్కడి నుంచి బతకడానికి వచ్చాము ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ఏమని అంటే ఏమని అంటారేమో అని కింద స్థాయిలో ఉండని ఆలోచిస్తారు ఆత్మ బాగుంది కింద స్థాయిలో ఆలోచిస్తారు కానీ పెద్దవాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో మనకెందుకు మనము కూడా సర్దుకొని పోదామని చెప్పేసి కొన్ని దీంట్లో ఈక్వేషన్స్ వల్ల మేము ఏంటంటే మేము ముఖ్యంగా మేమైతే ఈ నిర్ణయం తీసుకోవడం ముఖ్య కారణం ఓబీసీ వల్ల నష్టపోయినటువంటి యువతి యువకుల్ని కూడా నేను నేను కల్లారా చూడడం జరిగింది లాస్ట్ ఇయర్లో అయితే ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసి అటెంప్ట్ చేసి చేయడం కూడా జరిగింది ఓబీసీ లేక రై ఆర్ఆర్బి ఆర్ఆర్బిలో జాబ్ కోసం ఓబీసీ సర్టిఫికేట్ లేక సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి నేను అప్పుడే అనుకున్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ విషయాలు ఈ మధ్య కాలంలో ఉన్న ఒక ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఓబీసీ ఉండటం వల్ల మెడికల్ సీట్ వచ్చింది ఫ్రీగా తరువాత ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఓబీసీ ఉండటం వల్ల అదే ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే కోటిన్నర రెండు కోట్లు అవుతా ఉంది ఇప్పుడు ఓబీసీ ఉండడం వల్ల కదా ఫ్రీగా వచ్చింది సీటు అట్లాంటివి ఎన్ని జరుగుతాయి అది ఆ అవగాహన అనేది మేము వివరించి వివరించడానికి పూనుకుంటున్నాం అన్నమాట తూర్పు కాపు యువత మీరందరూ కూడా మన తల్లిదండ్రులు మీ తల్లి చదువుకుంటున్న తల్లిదండ్రులు మీరందరూ కూడా అక్కడి నుంచి కష్టపడి పొట్ట చేతుకునే చేత పట్టుకుని వచ్చినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా వారి కష్టాన్ని గుర్తించి మీరు ఏ ఇతర వ్యవహారాల్లో కూడా తలదొర్చుకుంటూ మీ భవిష్యత్తు మీ చేతిలో ఉన్నటువంటి చదువుకుని ఇట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రుల పేరు మీ ప్రాంతం పేరు నిలబెట్టాలని చెప్పేసి వరకు సందేశం ఇవ్వదలుచుకున్నాం